సినిమాలో విలన్లు ఉంటారు హీరో ఉంటాడు విలన్లు ఎంత అలజడి చేసినా ఎంత రచ్చ చేసినా క్లైమాక్స్ లో హీరోదే పై చేయి కథలో ఎన్నైనా ట్విస్టులు ఉండొచ్చు విలన్లు ఎన్ని పై ఎత్తులైనా వేయొచ్చు ఆర్టిస్టులు వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ లు చూపిస్తుండొచ్చు కానీ ఎన్ని చేసినా ఫైనల్ లో హీరోయిజమే గెలుస్తుంది అలాంటి పొలిటికల్ హీరోనే మన జగన్ ఏ సినిమాకు వెళ్ళినా కూడా హీరోనే నచ్చుతాడు గానీ విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ అన్న హీరో ఎందుకంటే ఇలా గుండెల మీద పచ్చబొట్టు వేయించుకునేంత అభిమానం ప్రజల్లో సాధించాడు కాబట్టి జగన్ అన్న హీరో అయ్యింది ఇలా ఆపదున్నది జగన్ అన్న అని నమ్ముకొని వచ్చినోళ్ళకు సాయం చేసి నేనున్నా మీకు అని వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచిండు కాబట్టి జగన్ అన్న హీరో అయ్యిండు బ్రతుకులు మారాలి అనంటే తలరాతలు మారాలి ఆ తలరాతలు మారాలి అనంటే చదువు అనే ఒకే ఒక్క ఆస్తి ద్వారానే అది మారుతుంది పిల్లల్ని బాగా చదివిస్తే అదే వాళ్ళకు వెలకట్టలేని ఆస్తి అని నమ్మి ఏపీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నందుకు జగన్ అన్న హీరో అయిండు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఆ స్కీమ్స్ మాకు ఇచ్చినందుకు అసలు ఎప్పుడు ఇంటర్ తర్వాత నా చదువు ఆగిపోవాల్సింది బీటెక్ చదువుతున్నానంటే దానికి కారణం జగన్ అన్న గారు ఇచ్చే విద్యా దీవెనతోనే చదువుతున్నాను చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండొద్దు అలా అని ఎక్కడికో వెళ్ళే పరిస్థితి రావద్దు అని గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానం పలికినందుకు జగన్ అన్న హీరో అయిండు నిన్న కాక మొన్న వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు 6 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీ సత్సంగాలకి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా బడుగు బలహీన వర్గాలంటూ అందరికీ సమన్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు జగన్ అన్న హీరో అయిండు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద వర్గాలు అని చెప్పి పాదయాత్రలో చూసిన ప్రతి సమస్యను గుర్తుపెట్టుకొని అధికారంలోకి రాగానే వర్షపెట్టి పరిష్కరిస్తూ మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా చేస్తున్నందుకు జగన్ అన్న హీరో అయిండు అందుకే జగన్ అన్న అంటుండు వై నాట్ 175 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు